कार्यक्रमा की स्वागत सुस्वागत సహోదరి సహోదర దయబిల్లారా యేసుక్రీస్తు ప్రభు చాలాసార్లు చాలాసార్లు ఆయనలో ఉండే ఒక ఆవేదన చింత ఏంటి అనేటటువంటిది మనం చాలాసార్లు గమనిస్తూనే ఉంటాం ప్రభు యొక్క ఆవేదన చింత ఏంటి అంటే కనుక ఈరోజు చాలా గొప్ప వాక్యాలు మనం వినబోతున్నాం గల తెలుగు లేక ఆరో అధ్యాయము పదిహేను వచ్చనలో చదువుతున్నాను గాలతీలుగు రాసినట్టు లేక ఆరో అధ్యాయము పదిహేను వచ్చిన చదువుతున్నాను ఎవరైనాను సున్నతి పొందినా లేదా అనే విషయము అనవసరం కానీ ముఖ్యమైన విషయం ఏమనగా వారు నూతన సృష్టి ఒకటి ముఖ్యము నూతన సృష్టిగా మారటమే చాలా ముఖ్యము అనేటటువంటి విషయాన్ని ఎంత చక్కగా అక్కడ మనం చదువుతున్నాం అందుకే అంటున్నాడు పదహార వచనంలో తమ తమ జీవితములలో ఈ సూత్రమును పాటించు వారికి సమాధానము కనికరము తోడగునగాక వారికి మాత్రమే కాదు దైవ ప్రజలందరికూ లభించినగాక ప్రైజ్ లోన్ హాలే లుయా ఈ ఈరోజు ఇంత గొప్ప వాక్యం మనం వింటున్నాం యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడు ఈ భూలోకానికి ఎందుకు మన మధ్య జన్మించాడు దేవాదేవుడు ఎందుకు మన మధ్య జీవింపచేశాడు చాలా ముఖ్యమైన విషయాన్ని ఈరోజు పునీత పౌరుడు అర్థం చేసుకుంటూ అంటున్నాడు ఎవరైనా నువ్వు సున్నతి పొందినా లేదా అనే విషయాలు తగాదలు గొడవలు ఇవన్నీ అనవసరం ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక ఏమనగా వారు నువ్వు నేను మనమందరం కూడా నూతన సృష్టిగా మారటమే నూతన సృష్టి అగుటయే అంటూ పుయిత పాడు చెప్తూ తమ తమ జీవితములలో ఈ సూత్రమును పాటించు వారికి సమాధానము కనికరము తోడగనుగాక వారికి మాత్రమే కాదు దైవ ప్రజలందరికూ లభించనుగాక హాలె లూయ రహిజలాన్ ప్రియమైన సహోదరి సహోదర దయబిళ్ళరా ఈరోజు సువిశేషంలో కూడా చాలా గొప్ప విషయాలు వింటూ ఉంటాను లోకాశుభార్త పదో అధ్యాయము రెండవ వచనం చదువుతున్నాం లోకాశుభార్త పదో అధ్యాయము రెండవ వచనం చదువుతున్నాం ఏసు వారితో ఇట్లా నేను పంట విస్తారము కానీ పనివారు తక్కువ కనుక తన పొలమునకు పనివారికి పంపవలసిందిగా యజమాని ప్రార్థింపుడు మీరు పండు ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లల వలె మేము పంపుచున్నాను యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆవేదన చింత ఏంటో చూసారా చాలా ఉంది మనుషుల్లో నేర్చుకోవాల్సినటువంటిది నూతన సృష్టిగా మారటం అంటే ఏంటి అనేటటువంటిది అందుకే ఏసయ్య వారితో ఇట్లా నేను పంట విస్తారము కానీ పనివారు తక్కువ కనుక తన పంట పొలనకు పనివారిని పంపవలసిందిగా యజమానుని ప్రార్థింపుడు మీరు పండు ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లల వల్లే మేము పంపుచున్నాను దేవుని రాజ్యం సమీపించిందని చెప్పండి జనాలకి మనోపరివర్తన హృదయ పరివర్తన చెందేటట్లుగా అందరిని చేయండి అంటూ దేవుడి రాజ్యాన్ని గురించి అర్థం చేసుకోండి అంటూ ఎంత గొప్ప విషయాల్ని చూపుతున్నాడు ప్రియమైన సహోదరి సహోదర దయబిల్లారా ఈరోజు ఈ వాక్యాలను అర్థం చేసుకోవటం కోసమే నూతన సృష్టి ఎలా ఉంటుంది ఎలా మారుతాము ఎలాంటి పరిస్థితుల్లో ఎలాగా ఉంటవి అనే దగ్గర ఈరోజు ఒకటి రెండు విషయాల్ని మరీ ముఖ్యంగా పునీత ఫిలిప్ నేరి గురించి రెండు మాటలు చెప్పుకోబోతున్నాను ఫిలిప్ నేరి గారు ఆయన పదిహేను వందల పదిహేనవ సంవత్సరంలో జన్మించాడు ఫ్లోరెన్స్ ఇటలీ దేశంలో ఇప్పుడున్న ఇటలీ దేశంలో ఫ్లోరెన్స్ ఆ ప్రాంతంలో జన్మించాడు అతడు మూడవ అపోస్తరుడిగా పేరు పొందుకున్నాడు అపోజల్ ఆఫ్ రోమ్ రోమ్ అపోస్తరుడు రోమ్ నగరానికి వెళ్ళి అక్కడ సే చేసినటువంటి సేవను బట్టి మూడవ అపోస్తలుడిగా పేరు తెచ్చుకుంటున్నాడు మొదటి వాళ్ళు ఎవరు పేతురు రెండు వాళ్ళు రెండవ వాళ్ళు ఎవరు పావులు మూడవ వాళ్ళు ఎవరు అంటే గనక ఫిలిప్ నేరీ ప్రియమైన సహోదరి సహోదరా దైబిల్లేరా ఈరోజు రెండు మూడు వాక్యాలు రెండు మూడు విషయాలు ఆయన గురించి మనం మాట్లాడబోతున్నాం ఫిలిప్ దాదాపు పదిహేను వందల ప్రాంతంలో ఆయన రోమ్ నగరానికి చదువుకోవటానికి వస్తున్నాడు వాళ్ళ నాన్న బాగా చదువుకోవటానికి రోమ్ నగరానికి పంపిస్తున్నాడు రోమ్ నగరానికి వచ్చినప్పుడు ఆయన రోమ్ నగరంలో దిగాడు అన్నీ చూస్తున్నాడు చాలా విచిత్రం అనిపించింది ఆయనకి ఏంటో తెలుసా అక్కడ ఉన్న పరిస్థితులను చూసి ఆవేదన చెందాడు ఏంటి అంటే కనుక దాదాపు పదిహేను వందల ఇరవై ఏడవ సంవత్సరం ఆ ప్రాంతంలో జర్మన్స్ ఆ బర్బేరియన్స్ అని అది ఇది అంటూ ఉంటారు ఆ రోజుల్లో రోమ్ నగరం రోమ సామ్రాజ్యం పడిపోయింది దాదాపు చాలా వరకు పోయింది ఈ బర్బేరియన్స్ లాంటి వాళ్ళు వచ్చి కొల్లగొట్టడం ఆస్తులను కొల్లగొట్టడం కబలించటం దొంగతనాలు దోపిడీలు క్రూరత్వాలు ఇవన్నీ జరుగుతున్నాయి అలాంటి సమయాల్లో రోమ్ నగరం దాదాపుగా శిథిలావస్థకు చేరింది శిథిలావస్థలో ఉంది దాదాపు సువార్తను ప్రకటించే వాళ్ళు లేరు అక్కడున్న కొద్దిమంది ఫాదర్స్ కానీ వాళ్ళు కానీ వీళ్ళని కానీ దిగజారిపోయి ఏమంటారు ఇక తట్టుకోలేక ఇక బయటకు వస్తే ఏమవుతుందో లోపల ఉంటే ఏమవుతుందో అనేటటువంటి ఆందోళనతోటి ఏదైనా కానివ్వండి ఉన్న కొద్దిమంది క్రీస్టులు గురువులు కూడా స్వార్థను ప్రకటించడంలో వెనకబాటుతనం కనపడుతుంది ఎక్కడ చూసినా శిథిలమైపోయినటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి అలాంటి రోజుల్లో ఫిలిప్ నేరి అక్కడికి వెళ్ళాడు ఒక సాధారణమైనటువంటి యువకుడు సాధారణమైనటువంటి యువకుడుగా అక్కడికి వెళ్ళాడు చదువుకోవడానికి వెళ్ళాడు బాగా చదువుకొని తిరిగి వాళ్ళ దేశానికి వెళ్ళి మంచి ఉద్యోగం తెచ్చుకునే తపనలో ఉన్నటువంటి ఆయన ఆయన అక్కడికి వచ్చి అవన్నీ చూసి ఇస్తుపోయాడు ఇంటి దగ్గర వాళ్ళ అమ్మవాళ్ళు నాన్నవాళ్ళు కుటుంబంలో చర్చికి పోవటం అంటే ఏంటి అంటే దేవుడు అంటే ఏంటి అని చాలా విషయాలు నేర్చుకున్నటువంటి ఆ బిడ్డ అక్కడికి వచ్చిన తర్వాత రోమ్ నగరంలో కనపడుతున్న విషయాలను చూసి ఆందోళన పడిపోయాడు ఇక ఫిలిప్ మోకరించి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు దేవా ఏం జరుగుతుంది ఇక్కడ మా నాన్నవాళ్ళు ఓ నగరం ఓ విద్య సంస్కృతి ఓ అది ఇది అని ఎన్నో గొప్ప గొప్ప విషయాలు చెప్పారు ఇక్కడికి వస్తే మొత్తం శిథిలావస్థలో పడిపోయి ఉన్నాయి ఎక్కడ చూసిన దోపిడీలు ఎక్కడ చూసినా కానీ కొల్లగొట్టుకోవటాలు ఏ జరిపోతూ ఉన్నాయి ఏంటి అనేటటువంటి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు ఇక ఆయన స్పిరిచువల్ డైరెక్టర్ ఆధ్యాత్మిక గురువు దగ్గరకు కూడా వెళ్ళి తనలో ఉన్న ఆవేదన చెప్పుకుంటా ఉన్నాడు ఏంటి ఫాదర్ ఇట్లాగా ఏంటిది ఇది ఏంటి అది అని ఇట్లాంటి హీనమైన అధీనమైన స్థితి ఏంటి అనేటటువంటిది గురించి మాట్లాడుతున్నాడు ఉన్నాడు ప్రియమైన సహోదరి సహోదర ఐబిల్లారే ఆ రోజుల్లోనే ఆ రోజుల్లోనే ఫ్రాన్సిస్ జేవియర్ ఇండియాలో పనిచేస్తున్నాడు ఇండియాలో పరిచర్య చేస్తున్నాడు ఎన్నెన్నో ఉత్తరాలు రూప్ నగరానికి వస్తున్నాయి చాలామంది బ్యాప్టిసం పొందుకుంటున్నారని చాలామంది మారుమన్స్ పొందుకుంటున్నారని ఇటువంటి వార్తలు చాలా ఆయన అది విని ఫిలిప్ నేరి బాగా ప్రార్థన చేసి నేను కూడా అక్కడ పోతే బాగుండేమో దేవుడి సేవ చేయొచ్చేమో అనుకుంటూ ఆధ్యాత్మిక గురువు దగ్గరికి వెళ్దాం కదా అని ఆధ్యాత్మిక గురువు దగ్గరికి వెళ్ళాడు ఆధ్యాత్మిక గురువు దగ్గరికి వెళ్తే ఆ ఆధ్యాత్మిక గురువు చాలా గొప్ప వాక్యాన్ని అంటున్నాడు నీ ఆలోచనలు బాగున్నాయి సేవ చేయాలనే తపన నీకున్నది పరిచర్ చేయాలనే తపన నీలో ఉంది చాలా మంచిది అది వెరీ గుడ్ అయితే నేను అనుకుంటున్నాను ఒక విషయాన్ని అర్థం చేసుకో రోమ్ మీస్ యువర్ ఇండియా రోమే నీ భారతదేశం అనుకో నువ్వు భారతదేశానికి వెళ్ళాలనుకుంటున్నావు కదా ఫ్రాన్సిస్ జేవియర్ లాగా అక్కడ ఉండి పంచేయాలనుకుంటున్నావు కదా అదే పని ఇక్కడ రోమ్ నగరంలో చెయ్యి అంటున్నాడు ఆ మాట చూసారా రోమ్ ఈజ్ యువర్ ఇండియా రోమే నీ భారతదేశం అనుకో అంటున్నాడు నాకు బాగా నచ్చినటువంటి పదం అది భారతదేశం అనే పేరు ఆడు రావటం సో రోమిస్ యువర్ ఇండియా రోమే నీ భారతదేశం అనుకో అంటూ ఇక్కడ సేవ చేయటం మొదలుపెట్టు అంటున్నాడు ప్రియమైన సహోదరి సహోదర దయబిల్లారా ఇక ఆ రోజు నుంచి ఫిలిప్ నేరి చిన్న చిన్నగా చిన్న చిన్నగా ఒక మ్యాన్ అంటే సాధారణమైన వ్యక్తిగా ఆ తర్వాత గురువు అవటం అంటే చాలా ముఖ్యం అని చెప్పి ఎలా గురువు అవుతున్నాడు గురువుగా మారుతున్నాడు గురు పట్టాభిషేకం పొందుకుంటున్నాడు ప్రియమైన సహోదరి సహోదర దయబిల్లారా ఈరోజు మనం చెప్పుకుంటున్నటువంటి మాటల్లో స్ట్రీట్స్లోకి వీధుల్లోకి వెళ్ళి యువతీ యువకుల దగ్గరికి వెళ్ళి చాలా జనాల ముందు చిరునవ్వుతో నిలబడి ఎప్పుడు మొదలు పెడదాం మంచిని చేయటం వెన్ఆర్ వి గోయింగ్ టు స్టార్ట్ డూ గుడ్ ఆర్ వీ గోయింగ్ టు స్టార్ట్ టు డూ గుడ్ ఎప్పుడు మొదలు పెడదాం మంచిని చేయటం అంటూ చిరునవ్వుతోటి అందరిని ఎలా ప్రోత్సహించడం మొదలు పెడుతున్నాడు అనేట మనం చూస్తాం ప్రియమైన సహోదరి సహోదైబిల్లరా చిన్న చిన్నగా చిన్న చిన్నగా ఆయన యొక్క ప్రభావం ఫిలిప్ నేర్ యొక్క ప్రభావం ప్రజల మీద ఎంతగా వెళుతుందంటే కనుక ఈయన ఏదో కొత్తగా ఉన్నాడు డిఫరెంట్గా ఉన్నాడు వేరుగా ఉన్నాడు ఈయన చెప్పే మాటలు అర్థం ఉన్నది అందులో శక్తి ఉన్నది అనేటటువంటిది జనాలు చిన్న చిన్నగా అర్థం చేసుకోవడం మొదలు పెడుతున్నారు ప్రియమైన సహోదరి సహోదా దైబిల్లరా ఫిలిప్పనేరి రోమ్ నగరంలో ఉన్నప్పుడు చాలా చర్చెస్ ఉన్నాయి అక్కడ అన్ని చర్చిలకి ఈరోజు రేపో రేపో ఎల్లుండో వెళ్తూనే ఉంటాడు వెళ్తూ ప్రార్థన చేసేటటువంటి వాడు ప్రతి చర్చిలో కూడా దేవ ఏం జరుగుతుంది రోమ్ నగరానికి ఏం చేయాలి ఇక్కడ అనేటటువంటి ప్రార్థనలో ఉంటుండేవాడు ఒకసారి పెంత పెంతకోస్తు పండుగ రోజున పవిత్రాత్మ రాకడ యాభయ రోజు మనందరికీ తెలుసు క్రీస్తు ప్రభు అయిన తర్వాత యాభై రోజు పెంత కోస పండుగ ఉంటుందని పవిత్రాత్మ దిగి రావటం ఆ పండుగ రోజు సెయింట్ సెబాస్టియన్ చర్చిలో ఉండి మోకరించి దీర్ఘంగా ప్రార్థన చేస్తున్నాడు దీర్ఘంగా దేవా నీ పవిత్రాత్మ వరాలు నాకు చాలా ముఖ్యం నీ పవిత్రాత్మ వరాలు నాకు చాలా ముఖ్యం ఆ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభు పంపినటువంటి ఆ పవిత్రాత్మ ఈ రోజుల్లో కూడా మమ్మల్ని నడిపించాలనేటటువంటిది ప్రార్థన చేస్తూ ఉన్నాడు తీవ్రంగా ప్రార్థన చేస్తున్నాడు చేస్తూ ఉండగా స్మాల్ బాల్ ఆఫ్ ఫైర్ చిన్న మండుచున్న బంతి లాంటి నిప్పు చిన్న మండుచున్న బంతి లాంటి నిప్పు ఆకాశంలోంచి వచ్చి ఆయన నోటి ద్వారా చిన్నగా లోపలికి వెళ్ళిపోయి గుండెలోకి వెళ్ళిపోతుందంట నోట్లోనికి వచ్చి చిన్నగా గుండె దగ్గరికి వచ్చేసిందంట గుండె లబ్డ అని కొట్టుకునేది వేగం పెరిగింది వాసిపోయినట్టు ఉన్నది ఆ ప్రేమ ఆ వరాలు ఇక ఆయన కిందబడి దొర్లుతూ దేవా ఎంత ప్రేమ ఎన్ని వరాలు ఇక చాలు నాకు చాలు నాకు చాలు అంటూ నేలపైన ఆయన పొర్లుతూ ప్రభుకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు అండి సహోదరి సహోదరా దైబిల్లారా ఆ పవిత్రాత్మ వరాలు మండుచున్న బంతి లాంటి అగ్ని ఏ విధంగా లోపలికి వచ్చి ఆయన్ని లోపల నుంచి ఆ దైవిక వరాలు రోమ్ నగరంలో చేయాల్సిన పనులు ఏంటి అని నడిపించడంలో ఎంతగా సహాయపడుతుందని మనం చూస్తున్నాం చిన్న చిన్నగా చిన్న చిన్నగా రెండు విషయాలు ఆయనలో కనపడుతూ ఉంటాయి ఒకటి మనిషి ఎప్పుడు చూసినా కానీ ఆ రోజు నుంచి కొద్దిగా వేడిగా ఉంటాడు మనందరికీ తెలుసు నగరంలో చలికాలం వచ్చిందంటే ఇక్కడ మంచు పడుతూ ఉంటుంది చల్లగా ఉంటుంది ఇక అసలు చలిని తట్టుకోలేము ఇక అవి ఇవి కప్పుకోవాలి మనం అలాంటి రోజుల్లో కూడా ఆయన మెద్య మీదకు వెళ్ళి సన్నటి బట్టలు వేసుకొని అవి ఇవి కప్పుకోకుండా పైన ప్రార్థన చేస్తుండేవాడంట ఆ రోజుల్లో తెలిసినటువంటి ఈయన చిన్న చిన్నగా శిష్యుల్లాగా వస్తున్నటువంటి వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళి ఫాదర్ ఏంటి ఇట్లాగా ఎంత చల్లగా ఉంది నువ్వేంటి ఇట్లా ఉన్నావంటే నన్ను పట్టుకో అందుకే పట్టుకుంటే వేడిగా ఉంటున్నాడు ఆ పవిత్రాత్మ ఏ విధంగా ఆయన ఎప్పుడు చూసినా కానీ కొద్దిగా వేడిగా ఉండేటట్లుగా ఎలా ఉంచుతుంది అనేటట్టు మనం చూస్తున్నాం రెండోది గుండె డబ్ లబ్ డబ్ అని పల్స్ రేటు కూడా చాలా పెరిగిపోయి ఉంటుంది ఏం జరుగుతుందో తెలుసా వాస్తవానికి ఎవరైనా కానీ కష్టాల్లో బాధల్లో శ్రమల్లో ఉండి ఆయన దగ్గరకు వస్తే ఆయన చేయతాకి ప్రార్థన చేస్తుంటే అనుకోకుండా వాళ్ళకి ఆ నూతన శక్తి నూతన మహిమ వాళ్ళలోకి వచ్చి శాంతి సమాధానం వెంటనే వాళ్ళలో కనపడుతుంటుందంట అలాంటిది ఎన్నెన్నో అద్భుతాలు ఆయన ద్వారా చూడటం జరుగుతూ ఉంటుంది ప్రియమైన సహోదరి సహోదర ఈ ఈరోజు నూతన సృష్టిగా మారటం అంటే ఏంటి అనే దగ్గరికి వచ్చే ఫిలిప్పినేరి ఒక సాధారణమైన వ్యక్తిలాగా వస్తున్నాడు రోమ్ నగరానికి చదువుకుందామని బాగా చదువుకొని మళ్ళీ తిరిగి వాళ్ళ ప్రాంతానికి ఫ్లోరెన్స్ ప్రాంతానికి వెళ్ళి మంచి ఉద్యోగం తెచ్చుకోవాలని అట్లాంటి ఆలోచనలతో వచ్చినటువంటి ఆయన రోమ్ శిథిలం అయిపోయి ఉండటం దొంగతనాలు దోపిడీలు కబలించుకోవటాలు కొలగొట్టుకోవటాలు ఆస్తులు పాస్తులు ఇవన్నీ చూసిన తర్వాత ఎంత వస్తుందో చూసి ఎట్లా ఆయన మనసు కరిగిపోయి బాధలో పడిపోయి ఆందోళనలో ఉన్నాడు చూడండి ఇక ప్రార్థనలోకి దిగుతున్నాడు ఆధ్యాత్మిక గురువు దగ్గరికి వెళ్తున్నాడు ఏంటి అనేది కనుక్కుంటున్నాడు ఏం చేయాలని తపన పడుతున్నాడు ఇక ఒక పాయింట్లో ఇండియాకి వెళ్తే ఎట్లా ఉంటుంది అనుకున్నాడు ఈజ్ యువర్ ఇండియా అనగానే ఎలాగా రోమేని భారతదేశం అన్నట్లుగా ఎంత పడాలనే దగ్గరికి ఇక ప్రార్థనా జీవితం ఆ పవిత్రాత్మ వరాలు ఏంటో చూస్తున్నామా మనం ప్రియమైన సహోదరి సహోదరాయబిల్లారా ఆయన బతికుండగానే ఎన్నెన్నో అద్భుతాలు జరిగాయంట ఎన్నెన్నో అద్భుతాలు ఊరక అర్థం చేసుకోవడం కోసమే మనం పాల్ మ్యాసిమో అనేటటువంటి అబ్బాయి రాజుగారి కుమారుడు రాజుగారి కుమారుడు ఆ అబ్బాయి సడన్గా ఒకరిద్దరు సేవకులను పంపించి తొందరగా కోటకు రమ్మని చెప్పండి అని పంపించారు ఇక మ్యాసిమో అనారోగ్యంతో ఉన్నాడు ఇప్పుడు కాకపోతే కాశీడు చచ్చిపోతాడేమో రమ్మని చెప్పండి తొందరగా అని ఒక ఇద్దరిని సేవకులు పంపించారు ఆ సేవకులు వచ్చి ఫిలిప్ నేరీకి ఇదిగో ఇట్లా మా పావుల్ మ్యాసిమో రాజుగారి కుమారుడు చనిపోయేటట్లు ఉన్నాడు రండి అని పిలుస్తాడు పూజ జరగాలి అప్పుడు అందుకని తొందరగా పూజలోకి వెళ్ళాడు పూజ దివ్య కార్యక్రమాన్ని ముగించుకొని వెంటనే బయలుదేరి ఇక్కడికి వచ్చాడు రాజకోటకు వచ్చాడు ఆ రాజకోటలో ఈ అబ్బాయి అప్పటికే చచ్చిపోయి ఉన్నాడు పౌల్ మ్యాక్సిమా చచ్చిపోయి ఉండగానే అందరు కూడా ఏడుస్తూ ఉన్నారు పెడబొబ్బలు పెడుతున్నారు ఇక ఫిలిప్ నేరి రాగానే ఫాదర్ కోసమే అబ్బాయి వెయిట్ చేస్తున్నాడు పాప సంగీతం చేయాలంట అందుకని మిమ్మల్ని పిలిపించుకున్నాడు అది విధంగానే అందరిని బయటికి పంపించేసి తీర్థాలు ఆయన పైన చల్లి ప్రార్థన చేశాడంట పాల్ మ్యాక్సిమం కళ్ళు తెరిచి ఫాదర్ మీకోసం ఎదురు చూస్తున్నాను నేను పాప సంకీతనం చేయాలనుకున్నాను ఒక రెండు పాపాలు మిగిలిపోయి ఉన్నాయి నాలో ఆ పాపాలు నేను పాప సంగీర్తనం చేస్తాను అని చెప్పగానే ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ విస్తుపోయి చూస్తున్నారు అందరిని బయటికి పంపించేసి పాప సంగీతం విన్నాడు అడుగుతున్నాడు పాల్ మ్యాక్సిమం నువ్వు స్వర్గంలో ఉండాలనుకుంటున్నావా ఇక్కడ ఉండాలనుకుంటున్నావా అని అడిగితే వెంటనే స్వర్గానికి వెళ్ళాలి చాలా బాగుంది అక్కడ అబ్బో అబ్బో అని చెప్తా ఉంటే ఇక ప్రార్థన చేపిచ్చి చేసి ఆయన కళ్ళు ముగిసి చనిపోయాడంట ఇది చూసి జనాలందరూ కూడా చుట్టుపక్కల ఉన్న జనాలందరూ కూడా కూడా ఉన్న ఉన్నవాళ్ళు ఇక చూడండి ఎట్లా ఉన్నాయో పరిస్థితులు అనేట్లు మనం చూస్తున్నాం ఎంతగా విశ్వాసంలో జనాలు ఎదుగుతున్నారని మనం చూస్తున్నాం ప్రియమైన సహోదరి సహోదర దయవిడ్లారా ఈరోజు మన అందరం కూడా గొప్ప విషయాలు నూతన సృష్టిగా మారటం అనే దాని గురించి మనం వింటూ ఉన్నాం ఆ నూతన సృష్టిగా మారటం అనేటటువంటి విషయాన్ని పౌలు గారు ఎంత చక్కగా అంటున్నాడు ఎంత చక్కగా ప్రబోధిస్తున్నాడు మీరు జీవితాలని అర్థం చేసుకోండి అంటూ ఎంత చక్కగా అంటున్నాడు ఎవరైనా సున్నతి పొందినా లేదా అనే విషయం అనవసరం అది ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక మీరు నూతన సృష్టిగా మారుతున్నారా లేదా ఆ దేవుడు యొక్క దీవనకరమైన జీవితం ఎలాంటిదో చూసారా లేదా అలాంటి జీవితంలో రావటం మొదలు పెట్టండి పదహార వచనంలో గలతీలకు రాసిన ఆరో అధ్యాయం పదహార వచ్చిన ఎంత చక్కగా చెప్తున్నాడు తమ తమ జీవితములలో ఈ సూత్రమును పాటించు వారికి సమాధానము కనికరము గాక వారికి మాత్రమే కాదు దైవ లభించును లభించునుగాక అని ఎంత గొప్ప వాక్యాన్ని చెప్తున్నాడు ప్రియమైన సహోదరి సహోదరు ఈ ఈరోజు ఇంకా గొప్ప విషయం ఏంటో తెలుసా మనందరం కూడా బాగా బాగా అర్థం చేసుకొని జీవితంలో ఆశయంగా పెట్టుకోవాల్సింది ఏదైనా ఉన్నదంటే కనుక చాలా గొప్ప విషయం జీవితంలో ఏంటో తెలుసా ఫిలిపినేరి భారతదేశాన్ని ఫ్రాన్సిస్ దేవిరు అక్కడ ఎంతోమందికి మందికి వాక్యాన్ని ప్రబోధిస్తూ బ్యాప్టిజంలు ఇస్తూ ఎంతోమంది దేవుళ్ళనికి వస్తున్నారని చెప్తే ఈయన కూడా వెళ్ళాలనుకున్నాడు చూసారా కానీ అక్కడ ఆధ్యాత్మిక గురువు రోమేని భారతదేశం అనుకొని ఇక్కడ సేవ చేయన్నారు ఇక్కడ జరుగుతున్న ముఖ్య విషయం ఏంటో తెలుసా ఫిలిప్పినేరి పదిహేను వందల తొంభై ఐదో సంవత్సరం మే ఇరవై ఐదో తారీఖున మరణిస్తాడు పదిహేను వందల తొంభై ఐదు మే ఇరవై ఐదో తారీఖున చనిపోతాడు ఇప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఆయన శరీరము కృషించిపోకుండా నశించిపోకుండా కుళ్ళిపోకుండా అట్లానే ఉంది రోమ్ నగరంలో ఫైజలాహ గట్టిగా చపట్లు కొట్టి దేవాదేని స్తోత్రాలు తెలియజేసుకుందాం నూతన సృష్టి దేవుడి యొక్క దీవెనలు ఆ నూతన సృష్టి అనేటటువంటి దీవెనకరమైన జీవితం ఎలా ఉంటుందనే దగ్గర ఈరోజు ఫిలిప్ నేర్ ఎంత గొప్పగా ఆదర్శంగా ఉంటున్నాడో చూసారా ఆయన పదిహేను వందల తొంభై సంవత్సరంలో మరణిస్తే ఇప్పటికి కూడా ఆయన శరీరం కుళ్ళిపోకుండా కుషించిపోకుండా ఉంది మనకి ఇక్కడ కూడా తెలుసు భారతదేశంలో ఫ్రాన్సిస్ జేవియర్ గారి శరీరము కుళ్ళిపోకుండా నశించిపోకుండా అట్లాగనే ఉంది ఆయన కూడా దాదాపు ఆరు సంవత్సరాలను చనిపోయాడు ఇక్కడ ఫ్రాన్సిస్ జేవియర్ భారతదేశంలో అక్కడ రోమ్ నగరంలో ఫిలిప్ నేరి వీళ్ళిద్దరు శరీరాలు చూశారా చనిపోయినా కానీ మామూలుగా రెండు మూడు రోజుల్లో కుళ్ళిపోతాయి వీళ్ళ శరీరాలు చూసారు వందల సంవత్సరాలు అలాగనే ఉన్నాయి ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరా దైబిడ్లారా మనందరం కూడా నేర్చుకుంటున్న గొప్ప సత్యాన్ని దేవా దేవుడు కొంతమంది పునీతుల ద్వారా మనందరినీ కూడా మేలుకోండి ఇంకా దేవుడు ఇస్తున్నటువంటి నిత్య జీవం అనేది ఎలాగుంటుందో తెలుసుకోండి అనే దగ్గర ఎంత గొప్పగా దేవుడు నడిపించడానికి తపన పడుతున్నాడో చూడండి అనే విషయాన్ని ఈరోజు గుర్తు చేస్తున్నాడు అందుకని పునీత పౌరుడు ఎంత చక్కగా అంటున్నాడు గల రాసిన లేఖ ఆరో అధ్యాయం పద్నాలుగో వచనంలో నా మటుకు నేను వేరుగా కాక మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క సిలువను గురించి మాత్రమే గొప్పగా చెప్పుకుందాం ఏలైనా ఆయన సిల్వ మూలమునని నాకు ఈ లోకమును నేను ఈ లోకమునకును సిలువ వేయబడితేనే అంటూ ఈ నూతన జీవితం అనేటటువంటిది అర్థం చేసుకోండి ఏసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడు మన మధ్యకి ఎందుకు అలాగా త్యాగంతో తన జీవితాన్ని సిలువపైన మరణించేటట్లుగా మనం ఆయన్ని మరణించేటట్లు చేసి ఆ తర్వాత ఏం జరిగిందనే విషయాల దగ్గర పునరుత్నమై ఏ విధంగా ప్రభువు నిత్య జీవాన్ని చూపిస్తున్నాడు అలాంటి నూతన జీవితంలో రావటం అనేటటువంటి ఎంత ముఖ్యం నేర్చుకుని అంటున్నాడు నా మటుకు నేను వేరుగా కాక మన ప్రభుకు యేసుక్రీస్తు యొక్క సిలువను గురించి మాత్రమే గొప్పగా చెప్పుకుందాను ఎవరైనా సున్నతి పొందినా లేదా అనే విషయం కాదు యూదులు మీరు మనము కొట్టుకోటాలు కాదు అవసరమైనటువంటి ముఖ్యమైన విషయం ఏదైనా ఉన్నదంటే కనుక మనము క్రీస్తు ప్రభునందు నూతన సృష్టిగా మారటము ఆ నూతన సృష్టి అనేట ఏంటి అనే దగ్గర ఈరోజు రోజు నేర్ అంత గొప్పగా చూపిస్తున్నాడు మనకి అందుకే ప్రభువు మళ్ళీ మళ్ళీ చాలాసార్లు ఈ విధంగా అంటున్నాడు ఆయన ఏసయ్య వారితో ఇట్లా నేను పంట విస్తారము కానీ పనివారు తక్కువ కనుక తన పంట పొలనకు పనివారిని పంపవలసిందిగా యజమాన్ని ప్రార్థింపుడు మీరు పండు ఇదిగో తోడేళ్ల మధ్య గొర్రె పిల్లల వల్ల మేము పంపుచున్నాను మీరు అనేకమైన విషయాలు చెప్పడం మొదలు పెడతారు ప్రజలు ఎంతవరకు అర్థం చేసుకుంటున్నారే దగ్గర వాళ్ళు తోడేళ్లాగా ఉంటారేమో అయినా భయపడబాకండి వాళ్ళు నూతన సృష్టిలోనికి రావాలి నూతన సృష్టిలోకి రావాలి దేవుని రాజ్యం సమీపంలో ఉందని చెప్పండి దేవుడు యొక్క రాజ్యం యొక్క గొప్ప విలువలతో కూడుకున్న జీవితం అంటే ఏంటో తెలియచేయండి హృదయ పరివర్తన అంటే ఏంటో తెలియచేయండి అంటూ ప్రేమైన సహోదరి సహోదరులారా లోకాశు వార్త పదో అధ్యాయము పదిహేడవ వచనం చదువుతున్నాం ఆ శిష్యులు ప్రభువు తిరిగి వచ్చి ప్రభు మీ పేరిట పిశాచములు కూడా మాకు లోబడుచున్నవి అని చెప్పారు పద్దెనిమిది వచ్చిన చదువుతున్న అందుకు యేసు సాతాను ఆకాశం నుండి మెరుపువలే పడుట కాంచితిని ఇక సాతానుడు ఎలా పడిపోతున్నాడో చూడండి మీరు నిజంగా నూతన సృష్టిలోనికి వస్తుంటే సాతాను ఏ విధంగా పడిపోతుందో చూడండి అంటూ అందుకు యేసు సాతాను సైతాను ఆకాశం నుండి మెరుపువలే పడుట కాంచితని నేను మీకు మరీ ముఖ్యంగా ఇరవై వచనంలో అంటున్నాడు దుష్ట శక్తులు మీకు వశమగుతున్నవని ఆనందింపకుడు మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని ఆనందింపుడు ప్రైజ్లాడ్ అూయా ఈ రోజు నూతన సృష్టి అంటే గనక ప్రభువునందు మనం ఎలా ఎదుగుతున్నాము ఆయన వాక్యం ఎలా బలపడుతున్నాము చివరికి మన యొక్క జీవితాలు ఎలాగ నూతన సృష్టిగా మారాయి చివరిగా మన పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నాయి అంటున్నాడు చూసారా ప్రియమైన సహోదరి దైబిడ్లారా ఈరోజు మనందరం కూడా కలిసి గొప్పగా ప్రార్థన చేసుకోవాల్సినటువంటిది మన నూతన సృష్టిగా మారటం అనే దాంట్లో దేవుడు మనకి గొప్ప అనుగ్రహాలను కుమ్మరించాలని మనం కూడా ఉల్లాసంగా ఉత్తేజంగా అర్థం చేసుకునే శక్తిని బలాన్ని పొందుకోవాలని మన జీవితంలోనే కాకుండా ఈ సూత్రాన్ని పాటించేవాళ్ళు ఇంకా ఎంతోమందికి సమాధానము కనికరము దేవుడి యొక్క దీవెన తోడై ఉన్నట్లుగా ప్రార్థన చేసుకుందాం పిత పుత్ర పవిత్రాత్మ నామనా ఆమెన్